हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल काकीनाड किचन एंड बहार एंड लॉग्स। वीडियो एंटे पांडिचेरी लॉग्स। फ्रेंड्स, एक्चुअली नेनु मोन्न वेकेशन के कदा अब वेकेशन के वीडियो इंका उन्नाई टाइम लेकर अपलोड चेयलेदु। नेनु पांडिचेरी वेल्लामट। एक्चुअली पांडिचेरी कोसमे सारी पेद्द प्लान टू इयर्स नुंचि अनुकुंटुन्नाम कुदरट्लेदु। अक्कड फ्रेंच स्ट्रीट्स अन्नी उंटाई कदा, फ्रेंच स्ट्रीट्स मा अम्मायिकि फ्रेंच उंदि सब्जेक्ट, सो वाळ्ळ टीचर एल्लमनि चेप्पारंट। सो अदि टू इयर्स नुंचि अनुकुंटुन्नाम ఫ్రెండ్స్ హౌస్ లో ఎన్ని చూడాలి అది ఇదని, కానీ అస్సలు కుదరలేదు. ఈసారి అయితే మేము కంపల్సరీ వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాం. మా బ్రదర్ వాళ్ళతో కలిసి వెళ్ళామట. మేము నలుగురు, మా ఫ్యామిలీ ప్లస్ మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడ, ఇద్దరు బ్రదర్స్తో కలిసి కారులోనే వెళ్ళామట. అలా మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నారు. ఇదంతా పాండిచ్చేరి దగ్గరలో అన్నమాట, దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీట్ పక్కన ఉన్న రోడ్లు ఇవన్నీ. ఇదంతా సైడ్ ఇదే ఫ్రెండ్స్ చూడండి, జస్ట్ నేను అక్కడక్కడ అలా క్లిప్స్ పెట్టాను, ఎక్కువ రోడ్డే చూపిస్తే బాగోదు కదా అని. ఇక్కడ మేము పాండిచ్చేరి వచ్చేసిన తర్వాత ఈ పాండిచ్చేరిలో మేము ఒక రూమ్ తీసుకుందాం అని ప్లాన్ అన్నమాట. మేము యాక్చువల్గా ఒక టూ డేస్ ఉందాం అనుకున్నాం, కానీ టూ డేస్కి అంతగా ఏమి ఉండదు. ఓన్లీ ఆ బీచ్ ప్లస్ స్ట్రీట్స్, ఫ్రెంచ్ స్ట్రీట్స్ హౌసెస్ ఉంటాయి కదా, కలర్ఫుల్ హౌసెస్ అవే ఉంటాయి, అంతగా ఏమీ ఉండదు అన్నట్టు అన్నారు. సో కాబట్టి ఇంకా వన్ డే చాలు అనిపించింది. ఇంకా వన్ డేకి మేము ఇక్కడ దగ్గరలో ఏమైనా హోటల్ తీసుకుందామని సర్చ్ చేసాము. సర్చ్ చేయగా ఒక హోటల్ దొరికింది. మేము ఫోన్లో అయితే అన్ని వివరాలు అడిగాము, అడిగితే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి అని చెప్పారు. రేట్స్ అవి చెప్పారు ఎంత ఉంటుందో అని. సరే అంటే అది తీసుకుంటే దాని దగ్గరలో మన వాకబుల్ డిస్టెన్స్లో మనం ఎక్కడికైనా వెళ్ళేలా ఉండాలని తీసుకున్నామట. అక్కడికి బాగా దగ్గర ఇది ఉందిమాట, ఏంటది బీచ్, ఫేమస్ పాండిచ్చేరి బీచ్. ఒక టూ మినిట్స్లో మనం అలా బై వాక్లో వెళ్ళిపోవచ్చు. ఆపోజిట్లో రెస్టారెంట్స్ ఉన్నాయి అనమాట. ఇదే మాట, ఇది విలేజ్ విల్లా రివేజ్ అనమాట. విల్లా రివేజ్ దొరికింది మాకు. అంటే ఫస్ట్ మా చిన్న తమ్ముడు వచ్చారంట వాళ్ళ ఫ్రెండ్స్తో అంతని, కాబట్టి వాడు ఇందులోనే ఉన్నారు. బాగున్నది అక్క, మనం ఇక్కడే ఒకసారి కాల్ చేసి చూద్దాం ఉన్నాయని. అంటే వాళ్ళు చెప్పారు ఉన్నాయి, మీరు డైరెక్ట్గా రండి అని చెప్పారన్నమాట. అది మేము సింగిలే తీసుకున్నాము. వాళ్ళు ఎక్స్ట్రా బెడ్స్ అవి ఇస్తా అన్నారు, వన్ డేకి ఎందుకులే అని పెద్దది. సో అది 5,500 ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది చూడండి. ఇదంతా మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మీరు చూడవచ్చు. విల్లా రివేజ్ అనమాట, బాగుంది. యాక్చువల్గా వాళ్ళు బాగా రెస్పాన్స్ అవుతున్నారు, ప్లస్ మనకి ఎక్స్ట్రా బెడ్లు కావాల్సి ఇస్తున్నారు. ఫర్ డేకి 5,500. ఇంకో ఏంటంటే ఆపోజిట్లోనే రెస్టారెంట్స్ అవి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఫ్రెంచ్ స్ట్రీట్స్, రైట్ సైడ్ వెళ్తేనేమో మనకి బీచ్, పాండిచ్చేరి బీచ్ వచ్చేస్తుంది అనమాట. చాలా అన్నమాట వాకబుల్గా అన్నీ చేయొచ్చు అని మేము అలా ప్లాన్ చేసుకుని తీసుకున్నామంట. మాకు ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. ఇక్కడ అదే లోపలికి ఎంట్రన్స్, అది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. 106 అనుకుంటా ఉన్నాం, 106 రూమ్ నెంబర్ ఇది. అదే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా సింగిల్ బెడ్రూమే చూడండి. వాళ్ళు ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. ఇదంతా ఆ లోపల మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బెడ్, అంటే బాత్రూమ్స్ అంతా వాష్రూమ్ ఒకటే కదా, సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అంతా లోపల ఒక రూమ్ కూడా ఇచ్చారు. అది బాగుంది రెడీ అవ్వడానికి మనం, అంతా బాగుంది. ఈ బెడ్లో ముగ్గురు పడతారు. ఇది ఎక్స్ట్రా బెడ్, ఒక ఏసీ అది ఇచ్చారు. ఆ బయట కూడా ఉన్నది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, వైఫై ఇచ్చాడు. టీవీ వైఫై అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇదే రూము ఎక్స్ట్రా ఒక రూమ్లో ఇచ్చాడు, అందులో మనం రెడీ అవ్వడానికి అన్నమాట. వార్డ్రోబ్ ఇచ్చాడు బట్టలు అవి పెట్టుకోవడానికి. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా పాండిచ్చేరి వస్తే కంపల్సరీ ఇది నేనైతే సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది, బాగా రెస్పాన్స్ బాగుంది, ప్లస్ అన్నీ దగ్గరలో ఉన్నాయి మనకి ఫుడ్ అన్నీ అన్నమాట. ఇంకా బీచ్కి వెళ్ళడానికి, ఫ్రెంచ్ స్ట్రీట్స్కి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళినా కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మేము అన్నీ బై వాక్లోనే వెళ్ళేసి వచ్చేసాం. ఇక్కడ ఇలా రెండు వాటర్ బాటిల్స్ అవి ఇస్తాడు, ఎక్స్ట్రా కావాలంటే మనం కొనుక్కోవాలి. ఒక సైడ్ టేబుల్ ఇచ్చాడు, మనకు వైఫై ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు,
చూడండి వైఫై ఇచ్చారు, అంత బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మాకు అయితే ఇది బాగుంది. ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. బయటికి వెళ్తే వాష్రూమ్ ఉంటుంది, ఆ పక్కన కార్నర్లో మళ్ళీ ఇంకొక రూమ్లోకి ఒక బెడ్ కూడా ఇచ్చారు. చూడండి ఇది వాష్రూమ్ కూడా చూపించాను, జస్ట్ మీకు తెలుస్తుంది కదా అంటే వాష్రూమ్ ఎంత ఇచ్చారు ఏంటన్నది ఐడియా కోసం. ఎవరైనా ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే కంప బాగుంటుంది ప్లేస్ అయితే, ఒక ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది. మేమైతే మీ నలుగురు ప్లస్ ఎక్స్ట్రా ఒక రూమ్ కూడా ఇచ్చారు కదా, బెడ్లు ఎన్ని కావాలో అన్ని ఇస్తున్నారు ఎక్స్ట్రా బెడ్స్. అదైతే ఎక్స్ట్రా పేమెంట్ కూడా తీసుకుంటలేదు, ఇంక్లూడింగ్ 5,500లో ఇంకమాట వన్ నైట్కి. మేము ఆ రోజు అయితే కరెక్ట్గా 12:30కి రీచ్ అయ్యాము మేము ఇక్కడికి. 12:30కి అయితే నెక్స్ట్ డే 12 వరకు మనకి టైం ఇస్తారన్నమాట. అప్పులాగా మనకు అలాగే ఇచ్చారు, కాఫీలు ఏమైనా పెట్టుకోవాలంటే కప్పులు అవన్నీ ఇచ్చారన్నమాట. పాలు పౌడర్స్ కాఫీ పౌడర్స్ అంతా ఇచ్చారు. ఈ సైడ్ ఒక బెడ్ ఒకటి ఇచ్చారు, అది చూపించడానికి నేను చూస్తున్నాను. మా అబ్బాయి తెగ చేస్తున్నాడు, కాఫీలు ఎంజాయ్ చేసేస్తున్నాడు అనమాట వాడు. కోంబు కూడా ఇచ్చారు, ఇది ఎక్స్ట్రా బెడ్ ఒకటి ఇచ్చారన్నమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం, ఇంకెందుకు రెస్ట్ తీసుకోవడం అని. ఫ్రెంచ్ స్ట్రీట్ దగ్గరే కదా చెప్పాం కదా పక్క పక్కన అని, ఇంకా ఫ్రెంచ్ స్ట్రీట్ చూసేద్దామని. ఇంకా ఎలాగుంటాయి ఫ్రెంచ్ స్ట్రీట్, మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కానీ గూగుల్లో పిక్చర్స్ అవి చూసి చాలా బాగుంది, వేరే వీడియోస్ అది చూసి. కానీ మామూలుగా ఉంది, అంత నార్మల్గానే ఉన్నాయి కానీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా. అక్కడే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా ఇంట్రెస్ట్గా. మేమంతా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామట, చూద్దాం కదా అని. ఫ్రెండ్స్ స్ట్రీట్లో జస్ట్ అలా తిరిగేసిన తర్వాత అప్పుడు మేము ఏం చేస్తామంటే, ఇంకా మేమైతే 12కి రీచ్ అయ్యాం కదా, అసలు ఈలోగా ఫ్రెండ్స్ స్ట్రీట్స్ అవి చూపించి మా అమ్మాయికి ఫొటోస్ అవి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు లంచ్ చేద్దామని ప్లాన్ చేసామంట. మాకు ఆపోజిట్లోనే ఉంది రెస్టారెంట్ అది అంతమాట. ఇవన్నీ ఆ సైడ్ ఇయ్యా రోడ్స్ అంతా, మా హోటల్ దగ్గరలో అనమాట, అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందని అది తీసుకున్నాం. ఇది మేము ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ ఉంది కానీ ఇది చాలా కాస్ట్, ఇంకా కొంచెం బయటికి వెళ్ళినా లేకపోతే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. వెళ్తే వేరే రెస్టారెంట్లు ఉన్నాయి కానీ మాకు ఆ రోజు చాలా అంటే చెప్పాం కదా రీచ్ అవ్వడమే, ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాం, చాలా ఆకలితో ఉన్నారు పిల్లలు అందరూ కలిసి. ఇంకా ఇక్కడికి వచ్చేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చేసామట. ఇంకా ఇక్కడ అంతా బాగానే ఉంటుంది పీస్ఫుల్గా, ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నీ కంపేర్ టు అదర్ రెస్టారెంట్ కాబట్టి. అయినా ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం మేము, ఆకలి మీద ఉన్నాం కాబట్టి. ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ ఆ రోజు అయితే సాటర్డే అనుకుంటాం, దానివల్ల మేము నాన్ వెజ్ తీసుకోలేదు సాటర్డే ఆ రోజు. ఆ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే రెస్టారెంట్లో నాన్ వెజ్ తిన్నా, ఆ రోజు వచ్చి సాటర్డే కాబట్టి అందరూ వెజ్ కాబట్టి తినలేదు. అక్కడి నుంచి అక్కడ బీచ్ పక్కనే మాట, ఇంకా భోజనం అది చేసేసి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ మళ్ళీ బీచ్కి వచ్చేసాం. పక్కనే బీచ్, ఒక 2 మినిట్స్ అన్నమాట బీచ్కి. బీచ్ అయితే సూపర్గా ఉంది, మీరు అసలు మిస్ అవ్వకండి. ఎలా ఉంటుందంటే చూడండి, సైడ్ బీచ్ ఉంటుంది, మిడిల్లో రోడ్లా ఉంటుంది, అక్కడ ఏమో పక్కనే స్ట్రీట్లో షాప్స్ అన్నీ ఉంటాయి మాకు, మనకి తినడానికి ప్లస్ ఏమో కొనుక్కోవడానికి షాపింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ, అంటే ఆడుకోవడానికి మీన్స్ బలూన్స్ అని అవన్నీ ఇవన్నీ కలర్ఫుల్గా చాలా అమ్ముతున్నారు. ఒక పక్కన బీచ్ ఉంటుంది, ఒక పక్కన ఏమో రోడ్డు ఉంటుంది, ఒక పక్కన రాక్స్ ఉంటాయి. ఇలా చూడండి, ఆ పక్కన నైట్ అయ్యేటప్పటికి అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అని పెడుతున్నారు, ఎవ్రీడే ఏదో ఒకటి పెడతారంట. అదైతే నేను షూట్ చేయలేదు. ఇదంతమాట నైట్ వ్యూ, నైట్ అంటే నైట్ కదా ఈవినింగ్ 6 ఆ టైంకి మేము భోజనం చేసి కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చామట. సో ఇదంతా ఫ్రెండ్స్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ బీచ్ అయితే. నెక్స్ట్ టైం వెళ్తే కనుక కంపల్సరీ బీచ్కి వచ్చి బీచ్ చూసేసి వెంటనే వెళ్ళిపోవాలని ప్లాన్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమైతే, పిల్లలు కూడా చాలా బాగుంటుంది, వాకింగ్ అంతా చాలా బాగుంటుంది ప్లేసెస్. నెక్స్ట్ మేము ఏం చేసామంటే బీచ్ అది అయిపోయిన తర్వాత
ఇంకా టైం అయితే ఉంది కదండి. పక్కనే బొటానికల్ పార్క్ ఒకటి ఉంటే ఫ్రెంచ్ ఇక్కడ ఫ్రెంచ్ స్ట్రీట్స్ అన్నీ దాటేసిన తర్వాత బొటానికల్ పార్క్ అది ఉంటే తీసుకెళ్ళాం పిల్లల్ని. పిల్లలు మా అబ్బాయి అన్నాడు కదా అని ఆడిపించడానికని అక్కడికి వెళ్ళాం బొటానికల్ గార్డెన్కి. అంటే అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటని చూస్తే ఇదొకటి ఉంది, ఫస్ట్ సైన్స్ ఉంది మ్యూజియం, సైన్స్ మ్యూజియం. మా అబ్బాయి మా అమ్మాయికి సైన్స్ ఉంది కదా, సైన్స్ అయితే ఇంట్రెస్ట్ అనమాట, తన కోసమని మా అబ్బాయి కోసమని ఈ గార్డెన్కి వచ్చాం ఇక్కడ. తర్వాత సైన్స్ మ్యూజియం కూడా వెళ్ళామంట. ఇక్కడ చూడండి 20 రూపీస్ చార్జెస్ అనమాట ఎంట్రీ ఫీజెస్. ఇవన్నీ కెమెరాకి ఎంత, మొబైల్కి ఎంత, అవన్నీ అడల్ట్స్కి 20 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్ అనమాట ఎంట్రీ ఫీజ్. అంటే అంత అంటే పిల్లలకి బాగుంటుంది, ప్లస్ పెద్దవాళ్ళకి జస్ట్ టైం పాస్కి అంతే, ఏమీ లేదు, జస్ట్ గార్డెన్ అంతే. అది ట్రైన్ ఒకటి ఇచ్చారు, అది పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అన్నారని ఇంకా మేము అందరం ఎక్కేసమాట. టికెట్ తీసుకోవాలి, దీనికి కూడా టికెట్ ఉంది. టికెట్ ఎంతో కాదు, 100 రూపీస్ ఎంతో అనుకుంటా అంతే. అంటే ఈ ట్రైన్లోనే మనకి ఆ గార్డెన్ ఫుల్గా చూసేయచ్చు. మేము ఆ ట్రైన్లోనే గ్రౌండ్ తిరిగి గార్డెన్ ఫుల్గా చూసేసి మా తమ్ముడు వాళ్ళు రానని చెప్పారు, మమ్మల్ని వెళ్ళమని చెప్పారు, వాళ్ళకు కూర్చొని ఉన్నారు. మేము ఫుల్గా గార్డెన్ రౌండ్ వేసేసి వచ్చి కూర్చొని కాసేపు తర్వాత ఇంకా సైన్స్ మ్యూజియంకి స్టార్ట్ అయిపోయామట. అంటే వన్ డే ట్రిప్ కదా, ఇంకా వన్ డేలోనే మేము అన్ని మాట దగ్గర ఏమున్నాయంటే మేము ఇంకొకటి కూడా ఏంటది వినాయకుడి గుడి ఒకటి ఉంది, అదొకటి విజిట్ చేసాము. నేను అవి గుడిలో అంతా ఎప్పుడు నేను అసలు ఫొటోస్ తీయను కాబట్టి వీడియోస్ అది నేను మొబైల్లో కూడా తీసుకెళ్ళాను టెంపుల్కి, అందుకనే నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ చర్చ్ కూడా వెళ్ళామన్నమాట, అక్కడ ఆ టూరిస్ట్ స్పాట్ అది కూడా చర్చ్ కూడా వెళ్ళాం. అది కూడా నేను తీయలేదు, అది కూడా మన గుడి లాంటిదే కదా ఎందుకులే అని జస్ట్ ఒక ఫోటో తీసుకొని వచ్చేసాం అంతే. నెక్స్ట్ ఇక సైన్స్ మ్యూజియం అన్నాం కదా, సైన్స్ మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియంలో అయితే జస్ట్ ఇవే కదా ఉంటాయి, జస్ట్ అలా చూపించేసి వద్దామని. అక్కడైతే కొన్ని ఆర్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. జస్ట్ అక్కడ కూడా ఒక రౌండ్ వేసేసి వచ్చేసి నైట్ అంతానే పడుకొని మార్నింగ్ చెప్పాం కదా టెంపుల్స్కి వెళ్ళి మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి తర్వాత పక్కనైన చర్చ్ విజిట్ చేసి స్టార్ట్ అయిపోయామట. ఇంకా ఇంకా చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ పెట్టారు, దాని నేమ్స్ అవి కూడా రాశారు. సైన్స్ మ్యూజియం అయితే మా తమ్ములకి అంత ఇంట్రెస్ట్ లేదు, మా కోసం ఏదో వచ్చారన్నమాట. ఫస్ట్ ఇంట్రెస్ట్ లేనట్టుగానే అనిపించింది, తర్వాత వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇది చూడ మెరైన్ ఫుడ్ వేరే గ్రౌండ్ వేసేసాం ఫ్రెండ్స్. మా అమ్మాయి కోసం వచ్చాం ఈ సైన్స్ మ్యూజియం మెయిన్, ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా అంటే ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యూజియం అంతానే చూస్తారు. పక్క పక్కనే అన్నమాట మాకు తీసుకొని విల్లా రివైజ్ చూసారు కదా, అది తీసుకొని చాలా మంచి పని చేశాను. ఎందుకంటే అక్కడ మాకు దగ్గరలోనే అన్నీ ఉన్నాయన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే. ఈ మ్యూజియంకి వచ్చేటప్పటికి అయితే మేము ఆటోలో వచ్చాం, వెహికలే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే కొంచెం దూరం పిల్లలు నడలేనంటున్నారు, మధ్యాహ్నం వేరే ఎండ ఎక్కువగా ఉంది, సో ఇంకా మేము బుక్ చేసుకున్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక స్టార్ట్ అయిపోయాం, చెప్పాం కదా మార్నింగ్ లేచి అక్కడికంతా వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళి చర్చ్కి వెళ్ళి తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయింది. మిడిల్లో మేము వచ్చి ఆగేసి ఈ రెస్టారెంట్కి వచ్చాం.
విలేజ్ రెస్టారెంట్ అంటే విలేజ్ థీమ్లో ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు అంటే ఆన్ ది వే టు హోమ్ అట, చెన్నైకి వెళ్ళే దారిలో ఉంది ఇది. ఇంకా టైం అయిపోయింది, 2 అయిపోయింది కదా, భోజనం చేసి స్టార్ట్ అవుదామని. సగం దూరం అంటే పాండిచ్చేరి సగం దూరం వచ్చిన తర్వాత మిడిల్లో ఉంది విలేజ్ రెస్టారెంట్ అంటే. విలేజ్ థీమ్ బాగుంది కదా, ట్రై చేద్దాం కదా అని మేము వచ్చాం. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది చూడడానికి, అందుకని వీడియో తీసాను. బాగుంది కదా అని మంచి ఐడియా వాళ్ళది. ఫుడ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. అంటే మనం ఏది అడిగినా అది లేదు అది లేదు అనేవారు, అందుకనే వాళ్ళ దగ్గర ఏది ఉందో మనం అదే తినాల్సి వచ్చింది. అప్పటికైతే మేము ఆర్డర్ చేసుకొని తినేసాము. ఎక్కువేమి పిక్చర్ ఫొటోస్ ఎక్కువ వీడియో తీయలేదు, ఇలాగే ఆ విలేజ్ థీమ్ బాగుంది కాబట్టి జస్ట్ చూపించాను అంతే మీకు. అంతే ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటికి, తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాం చెన్నైకి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.